హలో ఎవ్రీవన్, నేను మీ లతికాని. వెల్కమ్ టు లతిక ఛానల్ తెలుగు. వీడియోలకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్తో చేయడం వలన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇవాల్టి మన వీడియో వచ్చేసి పుట్నాల పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంతకుముందు వీడియోలో ఉప్పు శనగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా, ఇప్పుడు పుట్నాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకవేళ మీరు ఉప్పు శనగలు ఎలా ప్రిపేర్ చేయాలో చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు శనగల్ని తీసుకున్నానండి. మనకి రెండు రకాల శనగలు దొరుకుతాయండి బయట మార్కెట్లో, సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే రెండు రకాల శనగలు అనేవి దొరుకుతాయి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, మీడియం సైజులో కూడా దొరుకుతాయి. నేను కొంచెం పెద్ద సైజులో ఉన్న శనగల్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకోవాలండి. అందులో సాల్ట్ వేయాలి. నేను ఇంతకుముందు ఉప్పు శనగల కోసం వాడిన సాల్ట్నే వాడుతున్నానండి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సాల్ట్ బాగా హీట్ కావాలండి. బాగా హీట్ అయిన తర్వాతనే ఈ శనగలు అనేవి వేసుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి పుట్నాలు అనేవి రెడీ అవుతాయి. శనగల్ని వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. కలపకపోతే ఈ శనగలు అనేవి మాడిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనకు పుట్నాల మాదిరిగా వచ్చేటట్టు. ఈ ప్రాసెస్లో వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత తీసేయడమేనండి. చూడండి, మనకి పుట్నాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి అయితే సాల్ట్ పుట్నాలు అయితే కాదండి, మామూలు పుట్నాలే అండి. ఉప్పు శనగలతోని సాల్ట్ పుట్నాల వీడియో అనేది నేను ఇంతకుముందు తీశాను కదా, ఆ వీడియోనే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇప్పుడు మరోసారి వేసి చూపిస్తున్నాను, చూడండి. సో ఈ విధంగా కొన్ని కొన్ని మాత్రమే వేయాలండి. ఒకేసారి మొత్తం వేస్తే మాడిపోతాయి మనకు పుట్నాలు అనేవి ప్రిపేర్ కావండి. సాల్ట్ ప్లస్లో ఇసుకను కూడా వేసి వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏవి వేసినా కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అయిన తర్వాతనే శనగలు అనేవి వేయాలండి. అప్పుడే మనకి పుట్నాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. బయట షాప్లో అయితే ఏ విధంగా ఉంటాయో సేమ్ ఇంట్లో చేసినవి కూడా అలానే ఉంటాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా పుట్నాలాగా చేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిందో లేదో చెక్ చేసుకోవాలి. చల్లారితే ఈ విధంగా పైన పొట్టు అనేది ఈజీగా తొలగిపోతుంది. ఇలా పొట్టు పోయినట్టయితే మనకి పుట్నాలు అనేవి రెడీ అయినట్టే అండి. సో ఇప్పుడు వీటిని రెండు ముక్కలుగా చేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు పైన పొట్టు తీసేసుకొని ఇప్పుడు రెండు వైళ్ళ మధ్యలో ఇట్లా విరిస్తే రెండు ముక్కలుగా విరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మనకు పుట్నాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మరోసారి చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు పైన పొట్టు తీసేసుకొని రెండు ముక్కలుగా చీల్చేసుకోవాలండి. ఉప్పు శనగలకి ఈ పుట్నాలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వాటికి సాల్ట్ అలాగే పసుపును కలిపి అలా చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. వీటికి ఏమి కలపకుండా ఇలా చేస్తాం కాబట్టి పుట్నాలుగా ప్రిపేర్ అవుతాయండి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి వీటిని. ఉప్పు శనగలేమో టైంపాస్కి, తినడానికి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. ఇవి చట్నీస్లోకి అలాగే ఏదైనా కర్రీస్లోకి వాడుకోవడానికి చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పుట్నాలని పొడిలాగా చేసుకొని కర్రీస్లోకి వాడుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పుట్నాల పప్పు ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందామండి. వీటిని పుట్నాల పప్పు అని, తెల్ల పప్పు అని, రోస్టెడ్ పప్పులని, రోస్టెడ్ చనాదాల్ అని కూడా వివిధ రకాలుగా అంటారండి. శనగల నుండి శనగపప్పు, పుట్నాల పప్పు వస్తుందండి. పుట్నాల పప్పులో కాల్షియం, ప్రోటీన్స్, జింక్, మినరల్స్, ఫాస్ఫరస్, ఐరన్ ఇంకా మరెన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా మన శరీరాన్ని, అనారోగ్యాన్ని పాలవకుండా కాపాడతాయి. ఈ పుట్నాల పప్పుని ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుని కూడా తినొచ్చండి. వీటిలో కొంచెం బెల్లం కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో బెల్లాన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి బెల్లం అలాగే పుట్నాలను కలిపి పప్పుండలాగా చేసేసుకోవచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవి మార్నింగ్ టిఫిన్ ఐటెం దగ్గర నుండి ఈవినింగ్ స్నాక్స్, నైట్ మసాలా ఐటెం వరకు వీటిని అందరూ చాలా వరకు వాడతారండి. అంతేకాకుండా ఇందులోనే ఫైబర్ కంటెంట్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది.
ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్న ఈ పుట్నాల పప్పుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.